కేటీఆర్ తండ్రిని అడ్డం పెట్టుకుని రాజకీయాల్లోకి వచ్చారని అలాంటి వారు తమపై మాట్లాడితే పట్టించుకోమని కేంద్ర మంత్రి బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి అన్నారు నిజామాబాద్ జిల్లాలో మోడీ బహిరంగ సభ ఏర్పాట్లు పరిశీలించిన కిషన్ రెడ్డి కేటీఆర్పై పై ఫైర్ అయ్యారు కేసీఆర్ కేటీఆర్ రాష్ట్రాన్ని పరిపాలించిన దద్దమలన్నారు కేసీఆర్ కుటుంబానికి తొత్తులుగా ఉండేటువంటి వారు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా పనికిరని కిషన్ రెడ్డి అన్నారు ఈ విషయంలో గవర్నర్ తీసుకునేది మంచి నిర్ణయమని కిషన్ రెడ్డి అన్నారు చేసినటువంటి విషయం ఏదైతే చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు ఈరోజు పార్టీ ఫిరాయింపులు చేసేటువంటి వాళ్ళు రాజకీయ కేసీఆర్ కుటుంబానికి కొమ్ము కాసేటువంటి వాళ్ళు కేసీఆర్ కుటుంబానికి ఏజెంట్గా ఉన్నటువంటి వాళ్ళు కేసీఆర్ కుటుంబానికి సేవ చేసేటువంటి వాళ్ళు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా చేయాల్సిన అవసరం లేదు నేను నిన్న కూడా చెప్పాను మీకు తెలుసు ఈరోజు భారత ప్రభుత్వము రాష్ట్రపతి కోటాలో ఇదే తెలంగాణ నుంచి ఆర్ పిక్చర్గా పనిచేసినటువంటి రాజమౌళి గారు తండ్రి గారైనటువంటి విజయేంద్ర ప్రసాద్ను మేము రాజ్యసభకు నామినేట్ చేశాము ఆయన రాసినటువంటి చిత్రాల కథ ఏదైతే ఉన్నదో ప్రపంచవ్యాప్తంగా భారతదేశ భారతదేశం యొక్క పేరు ప్రతిష్టలు తీసుకెళ్ళింది కాబట్టి ఆ రకంగా కవులు కళాకారులు విద్యావంతులు మేధావులు వాళ్ళంటి వాళ్ళను ఈరోజు ఎమ్మెల్సీగా పెట్టాలి తప్ప కేసీఆర్ కుటుంబానికి కేసీఆర్ అడుగులకు మడుగులొత్తే వాళ్ళు కేసీఆర్ కుటుంబానికి సేవ చేస్తూ ఆయన చుట్టూ గుడు గుడి గుంచా తిరిగేటువంటి వాళ్లకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలు చేయాల్సిన అవసరం లేదు